సమాజంలో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆ సమస్యల వల్ల ఆ సమస్యల వల్ల వచ్చే అసమానతల వల్ల లేదా ఇతర కారణాల వల్ల కొంత నష్టపోయేది పిల్లలు ముఖ్యంగా మహిళలు కుటుంబంలో సమాన హక్కుల కోసం లేదా హోదా కోసం అవకాశపరంగా లేదా వృత్తిపరంగా సమాజంలో ఇవ్వాలంటూ కావాలంటూ వందేళ్లకు పైగా సాగిన పోరాటం ఫలించి అది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆవిర్భవించి నలబై ఐదేళ్లయ్యింది మరి ఇంత మాట్లాడే వాళ్లలో సగం మందికి పైగా ఆ హక్కులు లేవని లేదా ఎలా పొందాలో ఎలా తెలుసుకోలేకపోతున్నారు ఇది ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంశం లేదా థీమ్ ఆ అంశం ఈచ్ ఫర్ ఈక్వల్ ఈసారి విజువల్గా మరింత హత్తుకుపోయేలాగా అంటే పురుషుల పురుషులిద్దరూ సమానమేనని ఇద్దరిది ఒకటే బాధ్యత వహించాలని ఇద్దరూ దానికి పాటుపడాలని విజువల్ గా హత్తుకుపోయేలాగా ఒక సింబల్ తో మన ముందుకు వచ్చారు ఇంటర్నేషనల్ విమెన్స్ డే వాళ్ళు అది ఈ సింబల్ సో మరి గ్రౌండ్ లెవెల్లో ఎలాగా పాటుపడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో ఎలా మార్పు తీసుకురాగలుగుతున్నాం అసలు మనం అది అది సాధ్యపడుతోందా ఇల్లిటరేట్స్ వల్ల ఎలా సాధ్యపడుతోంది ఆ లెవెల్ వరకు ఎలా తీసుకెళ్లగలుగుతున్నారు ఈ విషయంగా ఈ రోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి ఆహ్వానించాము డాక్టర్ పి సబిత గారు విమెన్ అండ్ చైల్డ్ కేర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నారు అలాగే ఎస్ జ్యోతి గారు నిజాం కాలేజ్ లో సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం జ్యోతి గారు గుడ్ మార్నింగ్ సో మరి ఇంత మాట్లాడే వాళ్ళకి అంటే సైకాలజీ అనేది ప్రజలను అధ్యయనం చేయడానికి లేదా సాంఘిక సంబంధాలు ఏర్పడే పరిస్థితులు వాటి పర్యవసనాల గురించి చెప్తుంది మరి టు స్టార్ట్ విత్ అసలు ఒక అబ్బాయిని చిన్ననాటి నుండి జెండర్ బయాస్ లేకుండా మనం ఎలా పెంచగలం జెండర్ బయాస్ ఇది ఒకటి థాట్ ప్రాసెస్ లో ఉంది కానీ ఒక్కొక్కసారి మనం అందరం మనం నిద్రలో పడుకోని ఉన్నాం దాంట్లోకి వెళ్ళి మనం మెలుగువ రావాలి అని అంటే చాలా ప్రయత్నించాలి కానీ ఇది ఒక ప్రిటెండెడ్ స్లీప్ అనమాట అంటే మనము ఉన్నాము కానీ దాంట్లోకి వెళ్ళి బయటికి రావడానికి మనం చాలా ఆలోచిస్తున్నాం ఎందుకు రావాలి ఎందుకు రావాలని కాబట్టి ఈ ప్రిటెండెడ్ స్లీప్ నుండి మనం డెఫినెట్ గా అంటే మనకి ఇష్టం లేదు దాంట్లోకి వెళ్ళి బయటికి రావడం అదే మేజర్ ప్రాబ్లం ఉంది ప్రశ్ననికి ఒక ఒక జెండర్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం సహజమే కానీ ఆ సహజ దాంట్లో మనం అయితే చాలా మట్టుకు అమ్మాయిలు వెనక పడిపోతున్నారు అబ్బాయిలు ముందుకొస్తున్నారు ఎందుకు ముందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళకు చాలా ప్రోత్సాహన పేరెంట్స్ దగ్గర నుంచి దొరుకుతుంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు అలాగే బయట కమ్యూనిటీ ప్రోత్సహిస్తుంది అబ్బాయిలని స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ గర్ల్ కి ఒక చిన్న ఆడపిల్లకి ఇలాంటివి అవకాశాలు ఏమి దొరకట్లేదు అంటే వాళ్ళు పైకి రావాలి అని అంటే చాలా మటుకు అవరోధాలు చాలా ఉన్నాయి వాళ్ళు అవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ రావాలంటే చాలా కష్టం కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ అవరోధాలు లేకుండా అంటే ఎలాంటి ప్రెజర్స్ లేకుండా ఎలాంటి బయాసెస్ లేకుండా తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఇద్దరిని ఒకటేలాగా చూస్తే డెఫినెట్ గా ఇది పాసిబుల్ అవుతుంది అది రావాలి అని అంటే మాత్రము చాలా మట్టుకు మనం కల్చరల్లీ ఇన్హెబిటెడ్ ఉన్నాం అంటే మనము కల్చరల్లీ చాలా మార్పులు తీసుకొని రావాలి తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మనం మార్పులు తీసుకురావాలి అలాగే కమ్యూనిటీలో మార్పు విధానాలు కూడా తీసుకురావాలి ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు మా కాలేజ్లోనే ఒక అమ్మాయికి రీసెంట్గా పెళ్ళైంది చిన్న పాప పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి అమ్మాయికి పెళ్ళయి ఆ అమ్మాయి ఇప్పుడు సడన్గా వచ్చేసి ఏమైందమ్మా అని అంటే పెళ్ళి అయిపోయింది అని అన్నారు పంతొమ్మిది సంవత్సరాలలో ఏం పెళ్ళమ్మా నీకు అని అంటే అమ్మాయి ఏంది మా అన్నయ్యకి లేట్ అవుతుందని నా పెళ్లి చేశారు అని చెప్పారు అంటే అన్నయ్యకి పెళ్ళికి అంటే ఆడపిల్లకి ఒక ఆడపిల్ల ప్రతిదానికి అడ్డు అయిపోతుందా అనేది ఒక ఆలోచించాల్సిన విషయం అది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయము అమ్మాయి కూడా ఆలోచించాల్సిన విషయము అంటే నీ లోపల ఆ పర్టికులర్ పవర్ లేదా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇష్టం లేదు నాకు ఇంకా చాలా డెవలప్ కావాలని ఉంది అని చాలా ఉన్నాయి అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అలాగే నేను కౌన్సిలింగ్స్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ ఒకసారి కౌన్సిలింగ్ గురించి ఆపి అసలు గ్రౌండ్ లెవెల్లో మేడం ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి సబిత గారు ఆవిడ మేడం గ్రౌండ్ లెవెల్లో అసలు మీరు అంటే లైక్ కొన్ని కొన్ని పోషణ అభియాన్ కానీ ఇలాంటివన్నీ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు వెళ్లి చూడటం జరుగుతుంది అంగన్వాడీ వర్కర్స్ ద్వారా మీకు డేటా కలెక్షన్ కానీ అవన్నీ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఈ అసమానతలు ఆర్ అబ్బాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్న దాన్ని మీరు ఎలాగ సమానత్వంలోకి తీసుకురావడానికి మీ వంతు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలా కృషి చేస్తారు అయితే మొట్టమొదట మా శాఖ నుంచి మేము పౌష్టికాహారాన్ని ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా ఈ జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత మనకు మహిళలకు పిల్లలకు సంబంధించిన అనేక రకాల మన కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము మా శాఖ నుంచి చేస్తున్నాము ఎందుకంటే డాక్టర్ స్వప్న గారు చెప్పినట్టుగా మన సమాజంలో ఆ వివక్ష అనేది ఉంది ఇంకా మనం మారుమూల ప్రాంతాల్లోకి వెళ్తే మనకి ఇంకా చాలా రకమైన ఘోరమైన సంఘటనలు జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో వీటన్నిటికీ వీటన్నిటి వల్లనే మనకి ఈరోజు ఈ సెక్స్ రేషియో అనేది తగ్గిపోవడం జరిగింది ఉదాహరణకి మన రాష్ట్రంలో తీసుకుంటే ప్రతి వెయ్యి మందికి కూడా తొమ్మిది వందల పద్నాలుగు మంది బా బా బాలికలు ఉన్నారు మనకి ఈరోజు సో వీటన్నిటినీ మనము ఎదుర్కోవడానికి వాళ్ళల్లో ఒక అవగాహన కార్యక్రమాలని ఎన్నో చేపడుతున్నాం మేము అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాలు నడుస్తున్నాయి అదేవిధంగా జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము సఖీ కేంద్రాల ద్వారా అంటే సఖీ కేంద్రాల ద్వారా కేవలం మహిళల యొక్క భద్రత మీదనే కాకుండా ఈ జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాము కూడా చాలా రకాలుగా మేము బాలికలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా చేస్తున్నాము ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వివక్ష చూపకుండా ఇద్దరిని సమానంగా పెంచి ఇద్దరికి సమాన అవకాశాలను ఇచ్చే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నామండి ఆ అవగాహన కార్యక్రమాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి ఎంతవరకు ఫలించాయి అంటే ఇది మొట్టమొదట మామూలుగా మన రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తున్నామండి దాంట్లో ఏంటంటే మేము కొంతమంది వాలంటీర్స్ను కూడా ఐడెంటిఫై చేసి వాళ్లకు మేము శిక్షణ ఇచ్చి వాళ్ల ద్వారా ప్రతి కుటుంబం దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళి ఈ యొక్క ఈక్వాలిటీ గురించి వాళ్ళు చెప్పే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాము దాని ప్రకారంగా చూసుకుంటే నేను చెప్పిందేమో సర్వే ప్రకారంగా తొమ్మిది వందల పద్నాలుగు అనుకున్నాము ఈ హెచ్ఎంఎస్ సర్వే ప్రకారంగా లేటెస్ట్గా కనుక మనం రెండు వేల పద్దెనిమిది తీసుకుంటే ఇప్పుడు అది తొమ్మిది వందల నలభై మూడుకు వచ్చిందండి కాకపోతే మనకి సెన్సస్ అనేది అధికారికంగా ఉంటుంది సో దాని ప్రకారంగా మనము తెలుసుకోవచ్చు అంటే ఈ కార్యక్రమాల వల్ల ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో అంటే మనకి మీరేదైతే చెప్పారో గ్రాస్ రూట్ లెవెల్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ వాళ్ళకి ఈ విజ్ఞానాన్ని అందించే అవసరం కూడా చాలా ఉంది దీనికోసం అంటే మనకి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క సెక్స్ రేషియో సెక్స్ బర్త్ రేషియో తగ్గిపోవడానికి కారణం ఏంటంటే అమ్మాయి అని తెలవగానే వాళ్ళు పుట్టకుండానే వాళ్ళని గర్భంలోనే చంపివేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దీనికోసం చట్టాలు కూడా అంటే పీసీఈపిఎన్డీటి యాక్ట్ అనేది అంటే ఇలాంటి ఏవైతే పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్స్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఈ విధంగా చేసే వాళ్ళందరూ ఇలాంటి చట్టాలన్నింటినీ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఈ యొక్క ఈ యొక్క వివక్షని అదుపు చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నామండి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ చర్చ వేదిక

వెల్కమ్ బ్యాక్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది థీమ్ ఈచ్ ఫర్ ఈక్వల్ అనే అంశంపై ఇవాళ మనం చర్చ కొనసాగిస్తున్నాం జ్యోతి గారు మరి మేడం ఇందాక చెప్పినట్లు ఎడ్యుకేషన్ అన్నది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ కదా ఆ చదువు అనేది ఒక లెవెల్ వరకు అంటే ఎయిత్ నైన్త్ వరకు వాళ్ళని ఎడ్యుకేషన్ లెవెల్ కి తీసుకురాగలిగితే ఆ తర్వాత నుంచి ఈజీ అవుతుంది మేడం చెప్పినట్టు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో కౌన్సిలింగ్కి కి కొంతమందిని ట్రైన్ చేసి పంపిస్తున్నారు మరి విద్యార్థినుల్లో లేదా విద్యార్థుల్లో మీరు ఎంతవరకు అది అటువైపు వెళ్ళాలి ఈక్వాలిటీ తీసుకురావాలి అని మీరు ఏమైనా ప్రోత్సహించే విధంగా ఏమైనా మీరు మీ ఎడ్యుకేషన్ ఆర్ డిగ్రీ సిస్టంలో ఏమైనా మీరు చెప్తారా డెఫినెట్లీ అండి ఎందుకంటే ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసే గర్ల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ మెచ్యూరేషన్ స్టార్ట్ అయిన లోపల స్టార్ట్ అయ్యే లోపలే చాలా మంది స్టూడెంట్స్ విత్డ్రా అయిపోతున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి అంటే వాళ్ళు ముందు చదవాలనుకున్నా కానీ వాళ్ళకు అవకాశాలు లేకుండా పోతున్నాయి ఎందుకనంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో మాక్సిమం మనం చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడిపోయి ఓకే అమినిస్ట్రేషన్ ఆ ప్రాసెస్లో ఆ విత్డ్రావల్ అయిపోతున్నారు అక్కడ వచ్చేసే వారికి కొంతమంది కొంతవరకు వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు సో మేము మా తరఫు నుండి అంటే సైకలాజికల్ డిపార్ట్మెంట్స్ నుండి కానివ్వండి సోషాలజీ డిపార్ట్మెంట్స్ నుండి కానీ మేము ఆలోచించేది ఏంటంటే ఎలాంటి వసతులు వీళ్ళకి ఇస్తే పిల్లలు ఇంకా ఎదుగుతారు అనేది చూస్తున్నాం కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం తరఫు నుండి కూడా గవర్నమెంట్ తరఫు నుండి కూడా చాలా మటుకు ప్రొయాక్టివ్ వర్క్స్ అవుతున్నాయి సో దట్ యు నో ఎడ్యుకేషన్ క్యాన్ బి రీచ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు ద స్టూడెంట్స్ సో దట్ దే కెన్ కంటిన్యూ ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ లో మనం డెవలప్ చేయాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటిదని అంటే కంటిన్యూస్ యూనో ఆర్ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ ఈ కన్సిస్టెన్సీ రావాలి అని అంటే వాళ్ళ లోపల మోటివేషన్ లెవెల్స్ పెరగాలి ఎడ్యుకేషన్ పైన ఎక్స్ప్లోరేషన్స్ పెరగాలి అంటే వాళ్ళకున్న అవకాశాలు ఏంటి అనేది వాళ్ళకు తెలియాలి ఆ అవకాశాలు ప్లస్ వాళ్ళకు ఆ ఆపర్చునిటీస్ మనం కలిగిస్తూ ఉంటుంటే డెఫినెట్లీ అది జరుగుతుంది అట్ ద సేమ్ టైం పేరెంటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పేరెంటల్ కౌన్సిలింగ్తో ఏమవుతుందని అంటే అమ్మాయి చదువుకొని ఏం చేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ని మనము తుడిచివేయాలి కంప్లీట్గా అంటే వీ హ్యావ్ టు ఆ పర్టికులర్ థింగ్ ని డిస్టర్బ్ చేసేసి పిల్లల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా వాళ్ళని కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉండాలి ఆ మానిటరింగ్ సిస్టంలోనే డెఫినెట్గా మనము సైకలాజికల్ డెవలప్మెంట్ ప్రకారంగా వాళ్ళ కాగ్నేటివ్ లెవెల్స్ లో ఈ థింకింగ్ అంటే చదువుకుంటే నాకు ఏంటి బెనిఫిట్ అనేది చూపిస్తున్నాం మనం సో ఎడ్యుకేషన్ ఇస్ ఎంపవర్మెంట్ టువర్డ్స్ లైఫ్ అనేది మనము ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేసాం మేము ఆల్రెడీ దానికి మేము ఆల్రెడీ స్కూల్స్ కి వెళ్ళడము గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళడము కరియర్ గైడెన్స్ ఇవ్వడము జరుగుతుంది సో జిల్లా పరిషత్ స్కూల్స్ లో కానివ్వండి మన గవర్నమెంట్ స్కూల్స్ లో వి ఆర్ జస్ట్ రీచింగ్ అవుట్ టు దెమ్ అండ్ వీ గివింగ్ దెమ్ ప్రాపర్ గైడెన్స్ అనమాట అంటే కరీర్ గైడెన్స్ లో ఒక ఆడపిల్ల ఏమేం చేయగలుగుతుందో అనేది మేము అవగాహన నేర్పిస్తున్నాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందని అంటే అమ్మాయిలకు తెలుస్తుంది అంటే నేను ఒక డాక్టర్ ఒక ఇంజనీరే కాదు ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఆ పర్టిక్యులర్ ప్రాసెస్లో వెళ్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాలాగే కావచ్చు మేడం లాగే కావచ్చు మీలాగే కావచ్చు ఇంకా కాకపోతే ఇంకా యూనో దెర్ ఆర్ మెనీ అదర్ రోల్ మోడల్ సో ఓన్లీ ద థింగ్ ఈస్ ద రూట్ అండ్ ద డైరెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ దోస్ రూట్స్ అండ్ డైరెక్షన్స్ టు ద స్టూడెంట్స్ ఐ థింక్ యూ కెన్ డూ వండర్స్ విత్ గర్ల్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంత అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు సరే మేడం మిమ్మల్ని సబిత గారు అసలు ఆడపిల్లలకి హక్కులేంటి ప్రత్యేక హక్కులేంటి ఈ విషయంగా అవి మనం ఎలా వాళ్ళకి తెలియచేయగలము అంటే వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన ఎవరికి అంటే ఇక్కడ నా ఉద్దేశం ఆడపిల్లలనే కాదు ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఇద్దరు ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలకి ఎంత అవసరం ఉందో మగపిల్లలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఆడపిల్లలకి ఇవ్వాల్సిన హక్కులేంటి ప్రత్యేక హక్కులేంటి అనేది అది మీరు ఎలాగా ప్రమోట్ చేయగలుగుతారు ఎలాగా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు మీ ఉద్దేశం ప్రకారం అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు ఆ విధంగా మనం చూస్తే ఏదైతే ఈ పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న వాళ్ళని మనం ఆడాల్సింట్ కలిసి అంటాము కిషోర బాలికలు సో మనకి అక్కడి వరకు ఎవరైతే స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు పాఠశాలకెళ్ళి వాళ్లకు కొన్ని ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కొంత స్వేచ్ఛ లేకపోవడం వల్ల అంటే కొన్ని రకాల ఇబ్బందులు ఉదాహరణకి ఆ ఊర్లో పాఠశాల లేదనుకోండి వేరే ఊరికి పంపించాలి అంటే తల్లిదండ్రులకు ఇబ్బంది లేకపోతే నీకింత ఖర్చు పెట్టి అక్కడికి పంపించడం ఎందుకు తర్వాత తీరా స్కూల్ కు వాతావరణం ఉండకపోవచ్చు వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉండకపోవచ్చు ఇది ఆ చిన్న ఊర్లలో ఇతరులు చేయడం చేయడం ఉండొచ్చు ఉండొచ్చు వాటిని ఎదుర్కొనేంత మానసిక ధైర్యం అమ్మాయికి లేకపోయి ఉండొచ్చు మానసిక స్థైర్యం అనేది లేకపోయి ఉండొచ్చు సో ఇలాంటి సమస్యలు వచ్చినందుకు తర్వాత వాళ్ళకి కొన్ని రకాల ఈ వయసులో వాళ్ళకి కొన్ని రకాల సమస్యలు ఆరోగ్య రకమైన సమస్యలు కావచ్చు వాళ్ళొక సంఘర్షణకు లోనయ్యే వయసు ఇది తర్వాత అనేక రకాల ఆకర్షణల వల్ల కూడా వాళ్ళు ఎక్కడ వెళ్తారో అనేది తల్లిదండ్రుల భయం కావచ్చు సో ఇక్కడ ఏంటంటే రెండు రకాల ఇష్యూస్ అండి ఒకటి తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయడము అంటే మీరు మీ పిల్లలని పంపించినందువల్ల అక్కడ ఎలాంటి సమస్యలు రావు తర్వాత అదేవిధంగా మీరు ఆ పాఠశాలకు వెళ్ళి మీరు స్వేచ్ఛగా చదువుకునే హక్కు మీ మీకేదైతే కావాల్సిన సౌకర్యాలను అందించే భాగంలో ఇదేంటంటే ఒక మెడి మెడికల్ అండ్ హెల్త్ ఆరోగ్య శాఖ మరియు విద్యాశాఖ రెండు శాఖలతోటి మేము సమన్వయంతో సమన్వయంతో అంటే ఏదైతే పాఠశాలలో మనకి గర్ల్ చైల్డ్స్కి కావాల్సిన గర్ల్స్కి కావాల్సిన టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు అదేవిధంగా మేము ఒక్కోసారి అవసరమైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అక్కడికి మనకి ప్రత్యేకంగా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని పిల్లలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయించడము అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేకంగా మేము అంగన్వాడీ కేంద్రంలో ఇక్కడ వాళ్ళ ఆరోగ్యం గురించి అంటే ఈ వయసులో వాళ్ళకి మనకు అడిషనల్గా కావలసిన పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా వాళ్ళకి ఒక సైకో సోషల్ ట్రైనింగ్ లాగా అంటే వాళ్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా మేము ఈ కిషోర బాలికలకి మా శాఖ తరపున చేస్తున్నామండి వాళ్ళకి అన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి కావలసిన ఆరు వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు లేకపోతే వాళ్ళు పొద్దున ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంతో రూపుదిద్దుకునే విధంగా వాళ్ళకి కావలసిన సైకో సోషల్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు కూడా మేము మా శాఖ తరఫున చేస్తున్నామండి సో వీటన్నిటి వల్ల రేపు వాళ్ళు ఏ వాళ్లకు ఉన్న హక్కు అంటే వాళ్ళకి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది వాళ్ళు స్వేచ్ఛగా ఏది కావాలంటే వాళ్ళు ఏది చదువుకోవాలంటే చదువుకునే హక్కు కూడా వాళ్లకు ఉంది సో వీళ్లకు ఉన్న హక్కుల గురించి వాళ్ళకి తెలియజేయడము అదేవిధంగా మనకి సమాజంలో ఏదైనా అంటే మీరు ఇందాక చిన్న ఉదాహరణ చెప్పారు ఎవరైనా గేలి చేస్తారు అలాంటివి మీరు ఎదుర్కోగలిగే స్థైర్యం ఉంది అదేవిధంగా అట్లా ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు పలానా వాళ్ళకి మీరు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది అదేవిధంగా స్కూల్స్లో కూడా మేము కమిటీస్ కూడా వేస్తున్నాము సో ఆ కమిటీస్కి వీళ్ళు ఇమీడియట్గా వెళ్ళి చెప్పుకుంటే అంటే ఎన్నో రకాల వేధింపులు కూడా జరిగే అవ అవకాశం కూడా ఉంటుంది సెక్సువల్ అబ్యూజ్ కూడా అవకాశం ఉంటుంది సో వీటిని కూడా ఆ కమిటీస్ వేసి వాళ్ళు వాళ్ళ అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పుకునే విధంగా చేస్తున్నాము ఈ కార్యక్రమాలు మేడం నాకు ఒక నేను ఒకసారి ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక హోమ్ నేను అసోసియేట్ అవ్వడం జరిగింది అప్పుడు నేను గమనించింది ఏంటంటే అక్కడ పిల్లలందరినీ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఏంటంటే వాళ్ళు వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు స్కూల్కి వెళ్ళినట్టే వెళ్తారు కానీ అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ దేర్ అంటే స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్ అనమాట అది సో అలా ఇద్దరు ముగ్గురు పిల్లలు అలా వెళ్ళిపోవడం జరిగింది సో ఏంటంటే అప్పుడు అలా చదువు అంటే ఇష్టం లేని ఆడపిల్లలుగా ఆడపిల్లలే ముఖ్యంగా అలవాటు పడిపోయి అంటే బయట తిరగడానికి అలవాటు పడిపోయి అంటే లైక్ రోడ్డు మీద కొంచెం తిరిగితే మనం ఆడుకుంటే డబ్బులు వచ్చేస్తాయి కదా అన్న వాళ్ళకి అలవాటైపోయి కానీ ఆ అలాంటి పిల్లలకి చదువు కాకుండా మనం ఏదైనా వేరే స్కిల్ డెవలప్మెంట్ వైపు మళ్లించి అలా వాళ్ళని ఆర్థిక స్వావలంబన వైపు మళ్ళించే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేయచ్చా ప్రయత్నాలు చేయొచ్చే కాదండి ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాము అంటే మొట్టమొదట వాళ్ళని మేము స్కూల్స్లో పెట్టడానికే ప్రయత్నం చేస్తాము అలాంటివి కుదరనప్పుడు వాళ్ళకి ఏదైనా వాళ్ళకి చేతనైనా వాళ్ళకి ఎక్కడైతే టాలెంట్ ఉందో అక్కడ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తాము మనకి అంటే ఉమెన్ కార్పొరేషన్ కూడా ఉంది దాని ద్వారా కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని జాబ్స్లో కూడా పెట్టించడం జరుగుతుంది ఓకే ఎప్పుడైతే ఆర్థిక స్వావలంబన వస్తుందో అప్పుడు ఎవరికైనా సరే ఆడపిల్ల కానీ ఈచ్ ఫర్ ఈక్వల్ కదా ఈ ఇయర్ థీమ్ ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వల్ల కొంచెం సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగు పెరుగుతుంది మరి అట్లాగా మనం బేసికల్గా ఇక్కడ ఏంటంటే సెవెంటీన్ దాటిన తర్వాత ఆడపిల్లలకి కొంచెం ఆలోచనలు మారుతాయి లెవెన్ అండ్ బిట్వీన్ ఫోర్టీన్ వాళ్ళకి ఈ దిశగా మీరు ఆర్థికంగా చదువుకుంటే ఆర్థికంగా మీరు బాగుంటే మీకు ఇంత బాగుంటుంది అని మనం ఏమన్నా చెప్తే వాళ్ళకి ఎక్కుతుందా ఎంతవరకు ఎక్కుతుంది గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో అలవాటు పడిపోయిన వాళ్ళకి అలవాటు పడిపోయిన వాళ్ళకి ఎప్పుడైనా గానీ ఇది ఒక స్టెబిలిటీ ప్రాసెస్ అండి ఆ స్టెబిలిటీ ప్రాసెస్ రావాలని అంటే డెఫినెట్గా ఆడపిల్లలకని కాదు మగపిల్లలకని కాదు ఏ కైనా కానీ ఒక నేచర్ సెట్ అయిపోయింది అనుకోండి దాంతో ఈజీగా మనీ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు వీళ్ళనే కాదు మీరు బాగా చదువుకున్న పిల్లలైనా కానీ ఒక్కసారి డబ్బుకు అలవాటు అయిపోయారు అనుకోండి వాళ్ళ అంటే వాళ్ళ ఆలోచించే విధానం మారిపోతుంది అంటే నేను ఇంకా చదువుకుంటే నాకు ఇంకేం రాదు ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయి అనేది ఒక దాంట్లో ఉండిపోతుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక్కొక్కసారి చాలా నెగటివ్ గా కూడా మారచ్చు కాబట్టి మనము వాళ్ళని డైరెక్షన్ అంటే ఏ ప్రకారంగా వాళ్ళని డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చేసి అంటే వాళ్ళ ఎన్వైర్న్మెంటల్ కండిషనింగ్ చేయాలి మనం ప్లస్ వాళ్ళ మెంటల్ కండిషనింగ్ అనేది కూడా సెట్ చేసి ఆ కండిషనింగ్ కి దగ్గరికి రావాలి అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ అంటే ఆపర్చునిటీస్ మనం ఎక్కువ చూపించాలి అంటే వాళ్ళకు ఒక డైరెక్షన్ ఆపర్చునిటీస్ చూపిస్తే డెఫినెట్లీ ఆ మార్పు అనేది చాలా ఈజీగా ఉంటుందండి వాళ్ళు ఉండిపోయి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇదే ఫిక్స్డ్ అయిపోతారు సో వాళ్ళకి ఇంకా డెవలప్మెంట్ అనేది ఉండదు డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు సో అక్కడ రూట్ అయిపోతారనమాట ఆ రూటింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఆ రూటింగ్ లోకి వెళ్ళి వాళ్ళు బైక్ టికి రావాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకు లేకపోతే స్టక్ అయిపోతారు వాళ్ళు పిల్లలు మేడం మరి అంగన్వాడీ వర్కర్స్ ద్వారా మీరు పంపించడం కానీ లేకపోతే వాళ్ళని ఏంటి డైవర్ట్ చేసి ఆడ మీ ఇంట్లో ఆడపిల్లల్ని చదివించుకోండి అని ఏ విధంగా చెప్పగలము ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని మనం ఎండ్ చేద్దామండి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి ఎస్ అంటే మామూలుగా మనం ప్రతి గ్రామంలో కూడా ఈ కమిటీస్ ఉన్నాయి దాని ద్వారా అందరికీ మేము ఎవ్రీ మంత్ కూడా మేము డే క్యాంపెయిన్స్ అని రకరకాల క్యాంపెయిన్స్ కూడా మేము చేస్తున్నాము దాంట్లో ముఖ్యంగా ఈ అడాల్స్ గర్ల్స్ని ఎక్కువ మేము ఇచ్చేస్తున్నాము వాళ్ళ వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ ద్వారా అనేది ఎందుకంటే ఈరోజు మనమంతా అనుకుంటున్నాం కదా ఈచ్ ఫర్ ఈక్వాలిటీ జనరేషన్ ఈక్వాలిటీ సో వచ్చే ఈ తరంలోనే మనకి ఇంత డిఫరెన్స్ అనేది ఉంది సో వచ్చే తరానికి ఇంకా ఎలా అయిపోతుందో అనే ఉద్దేశంతో మా శాఖ తరఫున ఇంకా మేము చాలా అంటే ఇప్పుడు ఎనిమిది జిల్లాల్లోనే ఉంది ఇంకా ఎక్కువ మొత్తం రాష్ట్రానికి కూడా దీన్ని చేసే విధంగా మేము కేంద్రాన్ని కూడా అడిగాము ఈ యొక్క కార్యక్రమాన్ని మా అంగన్వాడీ టీచర్స్ ద్వారా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టి పిల్లల్లో ఇవన్నీ పెంచగలుగుతాము సో అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నేను కోరేదొకటే మన మనకు స్వేచ్ఛ ఉంది మనకు హక్కులు ఉన్నాయి మనం వాటిని సాధించుకోవాలి ఇంకొంచెం ప్రత్యేక ప్రత్యేక హక్కులు కూడా మనం దానికి సాధించే దిశగా ఈ నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్ మనం బాట పడాలని మనం చూసారు కదండి ఇది ఈచ్ ఫర్ ఈక్వల్ గురించి ఈ రోజు చిన్న చర్చా వేదిక మళ్ళీ ఇంకొక టాపిక్ తో రేపు కలుద్దాం